విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు ఆగస్టు పదహారవ తేదీన వైసీపీలో చేరబోతున్నారు అనే ప్రచారం అయితే గత కొద్ది రోజులుగా చాలా జోరుగా సాగుతోంది అయితే ఈ ప్రచారానికి సంబంధించి అసలు వాస్తవమా అవాస్తవా క్లారిటీ ఏంటనేది ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు కానీ ఈ లోపులో నిరసనలు అలాగే వ్యతిరేకతలు నిరసన సెగలు గుప్పమంటున్నాయి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఉత్తరాంధ్రలో ఇది ఎక్కువగా ఉంది అది అది కూడా వైసీపీ పార్టీకి చెందిన నేతలు ఎందుకంటే ఇప్పటికే స్థానికంగా ఉన్న అవంత్ శ్రీనివాస్కి గంటా శ్రీనివాసరావు గారికి పడదు అలాగే విజయసాయిరెడ్డి గారికి గంటా శ్రీనివాసరావు గారికి పడదు ఉత్తరాంధ్రలో కానీ ఉత్తరాంధ్రలో ఈయన ఈయన కూడా ఒక సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు గారు కూడా మాజీ మంత్రిగా చేసి ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో ఆయన ఎలాగ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన చేరబోతున్నారు పార్టీలోకి అనే దాని మీద చిరంజీవి గారి వెనకాల ఉన్నారు రకరకాల విమర్శలు కూడా వినిపిస్తున్నాయి అవన్నీ పక్కన పెడితే అసలు గంటా శ్రీనివాసరావు గారి ఎంట్రీని వ్యతిరేకిస్తూ అసలు ఆయన పార్టీలోకి రావడానికి వీలు లేదు అంటూ ఆయన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు వాళ్ళు నినాదాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వైసీపీ కేటర్లో ఇప్పుడు ఈ వ్యతిరేకత పెరిగిపోయింది గంటా శ్రీనివాసరావు గారు పదహారవ తేదీన వైసీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు అని పుకార్లు షికార్లు చేస్తున్న టైంలో అధికార పార్టీలో ఒక తుఫాన్ అయితే చెలరేగింది ఇప్పటికే గంటా ప్రవేశాన్ని మంత్రి అవంత్ శ్రీనివాసరావు గారి వర్గం వ్యతిరేకిస్తుంది మరో పక్క విజయసాయిరెడ్డి గారి వర్గం కూడా వ్యతిరేకిస్తుందంట దీంతో ఇప్పుడు గంటాకు వ్యతిరేకులు ఎక్కువైపోయారు ఉత్తరాంధ్రలో అనేది ఇటువంటి టైంలో ఒకవేళ నిజంగా విశాఖలో గనక ఇదే పెరిగిపోతే ఒకవేళ గంటా శ్రీనివాసరావు గారు చేరికేమన్నా అయిపోద్దా అనేది కూడా ఒక ప్రచారం జరుగుతోంది అంటే మీడియా వేదికల మీదే ఇప్పుడు ఇంకా ఈ ప్రచారం జరుగుతుంది ఆగస్టు పదహారునని గంటా కేడర్ నుంచి కానీ గంటా శ్రీనివాసరావు గారు కానీ లేదంటే వైసీపీ నుంచి అధికారికంగా అయితే ప్రకటన రాలేదు అలాగని చెప్పి వైసీపీ నాయకులు కూడా దీని మీద పెద్దగా స్పందించట్లేదు కింది స్థాయి కేటర్ మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తుంది విజయసాయిరెడ్డి గారిని అలాగే అవంతిని ఇద్దరిని విస్మరిస్తారు అనేది ఒకవేళ ఆయన వస్తే కనుక అందుకే ఆయన రాకని వ్యతిరేకిస్తున్నారు వీళ్ళందరూ కూడా గంట కోసం పార్టీ ద్వారాలు తెరిచి ఉన్నాయి అని జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో దాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు ఒకవేళ అదేమన్నా జే జరిగితే అదే గనక జరిగితే ఖచ్చితంగా విరమించుకోవాలి గంటానైతే రానిచ్చేది లేదు పార్టీలోకి అనేది ఇప్పుడు ఒక అసమ్మతి గళం ఒక వ్యతిరేక గళం అయితే ఉత్తరాంధ్రలో వినిపిస్తుంది మరి దీని మీద ఏమన్నా ప్రభావం చూపిస్తారో లాస్ట్ మినిట్లో ఏమైనా తేడా వస్తుందా గంటా గారి చేరికి ఏమైనా ఆగిపోద్దా ఏంటనేది కూడా వీరు చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి